హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుప్రియాంక వ్లాగ్స్. ఇది నాగుల చవితి రోజు వ్లాగ్ అన్నమాట. మార్నింగ్ 6కే లేచాము. వెదర్ చూసారు కదా ఎంత బాగుందో. యాక్చువల్లీ ముందు రోజు పడుకునేసరికి 1 అయిపోయిందనమాట. ఊర్లో అమ్మవారి పండగ ఇదంతా అవుతుంది, సో సంబరం అదంతా చూసి ఇంటికి వచ్చేసరికి 1 అయింది. కానీ ఇంకా కజిన్స్ అందరూ ఉన్నాం కదా, మంచిగా పొలంలో నాగుల చవితి ప్లాన్ చేసుకున్నాం. చాలా ఇయర్స్ తర్వాత మా ఊర్లో నాగుల చవితి చేసుకుంటున్నాను అనమాట. సో అందుకే ఇంకా పొలంలో కదా అందరూ అనుకున్నామని చెప్పేసి ఎంత కష్టమైనా ఉదయాన్నే లేచి రెడీ అయిపోయి ఇంకా కజిన్స్ అందరం స్టార్ట్ అయిపోయాము. ఊర్లో అయితే చలి ఇదంతా స్టార్ట్ అయిపోయింది బాగా. ఇంకా బయట తిరిగేసరికి నాకు గొంతు పట్టేసి 3-4 డేస్ గొంతు రాలేదు. సో నాగుల చవితి రోజు కూడా అలానే ఉందన్నమాట. ఫస్ట్ మానేద్దాం అనుకున్నాము, కానీ ఊర్లో నాగుల చవితి జరుపుకొని నాకు తెలిసి ఆల్మోస్ట్ 10-15 ఇయర్స్ అయిపోతుంది. అందుకే ఇంకా పర్టికులర్గా వెళ్ళాము. జున్ను అయితే అత్తమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాడు, ఇంకా మిన్నును పట్టుకొని మమ్మీ ఇంట్లోనే ఉన్నారనమాట. ఇంకా చిన్నోడితో పొలంలోకి ఇదంతా ఎందుకు, మీరు వెళ్ళి మంచిగా ఎంజాయ్ చేసి రండి, పూజ చేసుకొని అని అన్నారనమాట. సో ఇంకా మేము అలా వెతగ్గా మాకు ఒక పుట్ట అయితే దొరికిందనమాట. సో ఫస్ట్ అయితే అక్కడికి వెళ్ళి మొత్తం క్లీనింగ్లు ఇవన్నీ అయిన తర్వాత పెద్దవాళ్ళందరూ కలిసి పూజ కోసం అరేంజ్మెంట్స్ చేస్తున్నారనమాట. మేము జూనియర్స్ కదా, వాళ్ళందరూ సీనియర్స్, అందుకే ఇంకా వాళ్ళు అరేంజ్మెంట్స్ చేస్తుంటే మేము చూస్తున్నాము. కానీ ఇంతకు ముందు మీద ఇప్పుడు బాగా నాగుల చవితి చేసుకోవడం తగ్గిపోయింది. యాక్చువల్లీ టెంపుల్స్ దగ్గర పుట్టల్లా పెట్టేస్తున్నారు, ఇంకా అక్కడే ఎక్కువ మంది పూజ చేసుకుంటున్నారు. ఆర్ఎల్స్ టెంపుల్కి వెళ్ళి జస్ట్ దర్శనం చేసుకుని వస్తున్నారు. అండ్ విజయనగరం సైడ్ నాగుల చవితి అనేది చాలా గట్టిగా సెలబ్రేట్ చేస్తారనమాట. లైక్ ఇంకా మార్నింగ్ నుండి నైట్ వరకు అక్కడే ఉండి టిఫిన్స్, లంచ్, డిన్నర్ అన్నీ చేసి గేమ్స్ ఆడుకొని పిక్నిక్స్లో అరేంజ్ చేసుకొని అప్పుడు ఇంటికి వస్తారు. ఇంకా విజయనగరంలో నాగుల చవితి అంటే చాలా పెద్ద ఫెస్టివల్. కానీ మా ఊర్లో ఏంటంటే మా సైడ్ జస్ట్ పుట్ట దగ్గరికి వెళ్ళి పూజ చేసుకొని క్రాకర్స్ కాల్చుకొని ఇంటికి వచ్చేయడం అంతే ఇంకా అక్కడ. కానీ ఇంకా మేము విజయనగరంలో టిఫిన్స్ ఇవన్నీ పెట్టుకెళ్తాం కదా, సో ఇంకెక్కడ కూడా అలానే తీసుకొని వెళ్దాము, సరదాగా కాసేపు ఎంజాయ్ చేసి వద్దామని చెప్పేసి బయట నుండి టిఫిన్ ఇదంతా పట్టుకుని వెళ్ళామన్నమాట. పూజ అయిపోయిన తర్వాత అప్పుడు టిఫిన్ చేద్దాము అని. అండ్ ఇక్కడైతే ఒక్కొక్క ఫ్యామిలీకి ఒక్కొక్క పుట్ట సెలెక్ట్ చేసుకొని ఇంకా ఇంట్లో వాళ్ళందరి పేర్లు చెప్పుకొని ఇంకా అందులో వేయాల్సినవి ఉంటాయి కదా, చెరుకు ముక్క, తేగ, పాలు, గుడ్డు అన్నీ కూడా మా ఇంట్లో అందరి పేర్లు చెప్పుకొని అయితే వేస్తున్నాం అన్నమాట. అండ్ ఇలా పొలంలోకి వచ్చి కూడా మాకు చాలా ఇయర్స్ అయిపోతుంది, చాలా బాగా అనిపించింది అనమాట, రిఫ్రెషింగ్గా. అండ్ కజిన్స్ అందరితో వచ్చాం కదా, ఇంకా భలే ఫన్ అనిపించింది అనమాట. పడగ తొక్కితే పగవాడు అనుకోకు, నడుం తొక్కితే మనవాడు అనుకో, తోక తొక్కితే తొలగిపో. సో పుట్టలో పాలు ఇవన్నీ వేస్తూ అది అనుకోవాలంట, మాకు తెలియదు, ఎప్పుడు వినలేదు, ఫస్ట్ టైం మా అక్క చెప్పి వినిపించింది అనమాట. సో మేము కూడా వేస్తూ అలానే అనుకున్నాము. తర్వాత ఇంకా పూజ అందరం చేసేసుకున్న తర్వాత ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయడానికి అరేంజ్ చేసుకుంటున్నాము. సో ఫస్ట్ అయితే పుట్టలో వేయడానికి తెచ్చిన చిమ్లీ ఉండలు ఇవన్నీ తింటున్నాం అనమాట. మాకైతే భలే ఇష్టము, చాలా బాగుంటుంది. నాకు అఖిలాకి సిమిలర్ టేస్ట్లు ఉంటాయి అనమాట. సో ఫస్ట్ అయితే మేమిద్దరం అదే తిన్నాము. తర్వాత ఇంకా బయట నుండి టిఫిన్స్ పట్టుకుని వచ్చామన్నాం కదా, సో మంచిగా పొలం గట్ల మీద అలా అరేంజ్ చేసుకొని తింటుంటే అబ్బా ఎంత బాగుందో ఆ ఫీల్. అయితే చిన్నప్పుడు ఎక్కువ వెళ్తూ ఉండేదాన్ని మా తాతయ్య వాళ్ళతో గట పొలానికి. కానీ ఇంక మేము విజయనగరం షిఫ్ట్ అయ్యాక కొంచెం పెద్ద అయ్యాక అసలు వెళ్ళడమే చాలా తగ్గిపోయింది. మళ్ళీ ఇప్పుడే అనమాట చాలా ఇయర్స్ తర్వాత వెళ్ళాను, చాలా బాగా అనిపించింది. సో టిఫిన్లు అన్నీ తినేసి ఇంకా తెచ్చుకున్న క్రాకర్స్ అన్నీ కాల్చేసిన తర్వాత కొన్ని పిక్చర్స్ ఇవన్నీ తీసుకొని వెళ్ళిపోతుంటే ఎడ్లబండి వచ్చిందనమాట. సో ఇంకా వాళ్ళని ఆపమని చిన్న వీడియో క్లిప్ అయితే తీసుకున్నాను సరదాగా. ఇలాంటి అవకాశాలు అసలు ఎప్పుడో కానీ రావు కదా, వచ్చినప్పుడే వాడేసుకోవాలన్నట్టు బాగా యూజ్ చేసుకున్నాను నేనైతే. అగారో వాళ్ళ క్యాస్ట్ ఐరన్ గ్రిల్ ప్యాన్లో ఇవాళ చికెన్ లెగ్ పీసెస్ అయితే ఫ్రై చేయబోతున్నాను. సో ఫస్ట్ ఆయిల్ రాసుకొని స్టోర్ చేసుకుంటాం కదా, దాన్ని బయటకు తీసి మంచిగా వాష్ చేసి స్టవ్ మీద పెట్టి వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసి, ఇది నేను ఆల్రెడీ మ్యారినేట్ చేసి 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను అనమాట. ఓన్లీ లెగ్ పీసెస్ అయితే తీసి గ్రిల్ ప్యాన్ మీద ఫ్రై చేస్తున్నాను. మనం నార్మల్గా కుక్ చేసుకున్న దానికి ఐరన్ కడాయిస్ ఆర్ ప్యాన్స్లో కుక్ చేసుకున్న దానికి టేస్ట్ చాలా చాలా చేంజ్ వస్తుంది. అండ్ ఐరన్ కంటెంట్ కూడా మన ఫుడ్లోకి వెళ్తుంది అనమాట, ఐరన్ వాటిలో కుక్ చేసుకోవడం. గ్రిల్ ప్యాన్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, కావాల్సిన వాళ్ళు డెఫినెట్గా చెక్అవుట్ చేయండి. చేశాక చల్లారిపోయిన ప్యాన్ని మంచిగా వాష్ చేసేసుకొని స్టవ్ మీద పెట్టి బాగా హీట్ చేయాలన్నమాట, వాటర్ అంతా పోయేంత వరకు. అది చల్లారిన తర్వాత ఇలా మంచిగా ప్యాన్ అంతా ఆయిల్ అప్లై చేసుకొని స్టోర్ చేసుకోవడమే.
మేము ఇంటికి వచ్చేసరికి మిన్ను అయితే లేచి బండి మీద రౌండ్ లేయడం స్టార్ట్ చేశాడనమాట. వాడికి 5th month, కానీ ఇంకప్పుడే బండి మీద రౌండ్ లేయడం అంటే ఎంత నచ్చేసిందో ఇంకా మా పెద్దానికి అనిపించేసరికి చూసి గారంగా ఏడుస్తున్నాడు అనమాట తీసుకెళ్ళమని. అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ డే అనమాట. ఆల్రెడీ నేను ఒక షార్ట్ వీడియోలో చెప్పాను, నాకు హెయిర్ ఫాల్ అయితే చాలా చాలా ఎక్కువ అయిపోయింది 2nd డెలివరీ తర్వాత. అందుకే మా అక్క అయితే ఆయిల్ ప్రిపేర్ చేస్తుంది అనమాట. సో దానికోసం మా ఇంట్లో ఉన్న వాటినే అన్నీ తెంపుకొని వచ్చి అక్కకైతే ఇస్తున్నాను. సో ఈ ఆయిల్ ఎలా తయారు చేసాము, ఏమేమి యూస్ చేసాము అంతా కూడా నేను ఒక వీడియో అయితే పోస్ట్ చేస్తాను. ఈజీగా 15-20 ఇంగ్రీడియంట్స్ అయితే యూస్ చేసాము. అండ్ హెయిర్ బ్లాక్ అవ్వడానికి, స్ట్రాంగ్ అవ్వడానికి, డాండ్రఫ్ తగ్గడానికి, ఇంకా చాలా వాటికి ఉపయోగపడేలాగా చాలా థింగ్స్ అయితే యూజ్ చేసామన్నమాట. ఇంకా ఊర్లో అయితే ఫెసిలిటీస్ ఎక్కువ ఉంటాయి కదా, అందుకే ఇంకా మట్టి కుండలో కట్టెల పొయ్యి మీద అయితే ఈ ఆయిల్ అయితే ప్రిపేర్ చేస్తున్నాము. అండ్ మా ఊర్లో ఆల్రెడీ సంబరం ఇదంతా అయిందన్నాను కదా అమ్మవారిది, అవన్నీ కూడా వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి. ఎవరైనా చూడకపోతే డెఫినెట్గా చెక్అవుట్ చేసేయండి, చాలా చాలా బాగుంటాయి. సో అమ్మవారికి సారీ చాలా వచ్చింది అనమాట. సో ఆ సారీ అంతా పట్టుకొని లేడీస్ అందరూ కలిసి ఊరంతా పంచిపెడుతున్నారనమాట సారీ. యాక్చువల్లీ వీళ్ళ ఓపికకైతే మెచ్చుకోవాలి, ఆ 4 డేస్ అసలు నాన్ స్టాప్గా ఖాళీ లేకుండా అంతా చేసి లైక్ ఈ కమ్యూనిటీ వాళ్ళే అమ్మవారి ఫెస్టివల్ అంతా సెలబ్రేట్ చేసింది అనమాట. తర్వాత మళ్ళీ లాస్ట్ డే రోజు ఇలా ఊరంతా తిరిగి సారీ పంచిపెట్టడం అనేది మామూలు విషయం కాదు. ఆ 4 డేస్ ప్రతి ఈవెంట్కి అటెండ్ అయిన మాకే చాలా నీరసం వచ్చింది. అలాంటిది వీళ్ళు ప్రతి ఈవెంట్ని సెలబ్రేట్ చేసినందుకు వీళ్ళకి ఎంత నీరసం వచ్చి ఉంటుంది, కానీ అందరింటికి తిరిగి ఇంట్లో ఎంతమంది లేడీస్ ఉంటే అంతమందికి ఇలా బొట్టు పెట్టి సారీ అయితే అందించారనమాట. చాలా చాలా హ్యాపీ అనిపించింది. సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో గైస్, సీ యూ ఇన్ అనదర్ వీడియో. బాయ్.